हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। नेन ऑलरेडी पॉटिंग मिक्स पेट्टुकुन्नान कदा, अंटे अन्नी मिक्स चेसी टब्स लो वेसी पेट्टुकुन्नान कदा। इप्पुडु अंदुलो नेनु अन्नी विత్తనాలు నాటబోతున్నాను, అది ఎలా చేశానో అండ్ అప్డేట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను। ఇక్కడ అన్నీ నేను విత్తనాలు నాటి పెట్టాను। ఇక్కడ అన్ని విత్తనాలు ఒక 4 నుంచి 5 వరకు తీసుకొని రాత్రంతా నాటి పెట్టుకున్నాను। इदोच्चि बुश बीन्स, अलागे इक्कड बीरकाय विత్తనాలు వేస్తున్నాను అండ్ ఇవొచ్చి గోర్చిక్కుడు। ఇలా ఉంటాయి విత్తనాలు, ఇవి కూడా నానబెట్టుకోవాలి రాత్రంతా। ఇవొచ్చి బెండకాయ, అలాగే సొరకాయ, పొట్లకాయ కూడా ఒకే దాంట్లో వేసి పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి నైట్ అంతా సోక్ చేసేయాలి। మనంకి తొందరగా స్ప్రౌటింగ్ అనేది తొందరగా అవుతుంది ఇలా చేయడం వల్ల। ఓకే అండి, ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది, రాత్రి ఇవన్నీ సోక్ చేశాం కదా, చూడండి ఇవైతే అప్డే స్ప్రౌట్స్ కూడా వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వైట్ వైట్ గా ఉన్నాయి, అప్డే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయ్యింది। ఇది వచ్చి బెండ విత్తనాలు, చూసారా అన్ని బాగా సోక్ అయిపోయి, రాత్రి ఇది చూపించలేదు। ఇవొచ్చేసి కొత్తిమీర గింజలు, ఇవి కూడా సోక్ చేసి పెట్టాను। ఇప్పుడు మనం అన్ని నాటుకుందాం। అప్పుడు వచ్చేసి బెండ విత్తనాలు వేస్తున్నాను, ఒక 6 వరకు వేసుకుంటున్నాను। ఇక్కడ మా అమ్మ వేస్తున్నారు, ఇలా హోల్స్ పెట్టి पोटलकाय वेस्तुन्नानु। इदि पोटलकाय नानि पेट्टिन गिंज, मूडु पेट्टुकुन्नां। इला इला किंदके वेयाली, पैन पेट्टकूडदु। ई इक्कड इट्ला उंटुंदि कदा, ई पार्ट किंदकि रावालि, इला जस्ट अला पेट्टेस्ते अयिपोतुंदि। इक्कड ओक रेंडु बेंडकायल मुक्कलु कूडा पेट्टेस्तुन्नानु, पेद्द टब्बे काबट्टि। ఇందులో వచ్చేసి సొరకాయ, దానపకాయ అంటార కదా, ఆ సొరకాయ వేస్తున్నాను। వాటర్ వేసుకోవాలి ఇప్పుడు, సాయిల్ అంతా తడిస్తే సరిపోతుంది। బస్ చేసి బీరపాదు పెట్టుకుంటున్నాను। ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను, చూద్దాం ఎలా వస్తుందో। ఇప్పటికైతే నాకు ఒక్కసారి కూడా వర్క్ అవుట్ అవ్వలేదు కొత్తిమీర। వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, పొద్దుట నుంచి చాలా ఎండగా ఉన్నింది అండ్ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది। పల్చగా మట్టి వేసుకుంటా, ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు నేను దీనికి వాటర్ వేయట్లేదు। ఇప్పుడు ఈ బుష్ వెరైటీ చిక్కుడుగాయ వేస్తున్నాను, ఇది పెట్టుకుంటున్నాను ఇక్కడ। వర్షం పడుతుంది అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ వాటర్ వేయట్లేదు। క్లైమేట్ అంతా చాలా బాగుంది, చూసారా మబ్బులంతా ఎంత నల్లగా ఉన్నాయి, క్లైమేట్ చాలా బాగుంది చల్లగా। ఈ కుండీలో వచ్చేసి
మన చిక్కుడుగా గోరు చిక్కుళ్ళు ఉన్నాయి కదా, ఈ గోరు చిక్కుళ్ళు ఇది పెట్టుకుంటున్నాను. బ్యాగ్లో కూడా కొన్ని సీడ్స్ పెట్టుకుంటాను గోరు చిక్కుళ్ళవి. ఇప్పుడు ముల్లంగి పెట్టుకుంటున్నానండి. ముల్లంగికి ఇట్లా కొంచెం హైట్గా ఉండేవి పాట్స్ తీసుకోవాలి సైజులో. ఇది 16 ఇంచ్ సైజు. మీరు 12 to 15 inches హైట్ ఉన్నా కానీ సరిపోతుంది, అలా తీసుకోండి. ఎందుకంటే అది పొడుగ్గా ఒక రూట్ లాగా దిగుతుంది కాబట్టి మీరు కొంచెం పొడుగ్గా ఉండేది, హైట్ ఎక్కువగా ఉండేది తీసుకోవాలి పాట్ అనేది. ఇవి ముల్లంగి గింజలు, ఇవి ఒక 5 వరకు పెట్టుకోవచ్చు మనం. 5 విత్తనాలు పెట్టుకుందాం. ఇవి ఎలా ఉంటాయంటే చూసారా, ఇలా ఉంటాయి, చిన్నగా చాలా చిన్నగా ఉన్నాయి. మనం 5 పెట్టుకుందాము, చూద్దాం ఒకసారి. కొంచెం ఫర్టైల్గా ఇలా చేసుకోండి సాయిల్ని, గడ్డలుగా ఉంటే. వచ్చేసి క్యారెట్ మొక్కలు పెట్టుకుంటున్నాను, ఈ క్యారెట్ విత్తనాలు వేస్తున్నాను. ఇవి కొంచెం ర్యాండమ్గానే చల్లుకుంటే తర్వాత చూసారా ఎలా ఉన్నాయో క్యారెట్ విత్తనాలు. ఇదిలా ర్యాండమ్గా చల్లుకొని తర్వాత ప్రాసెస్ మీకు చెప్తాను అవి కొంచెం గ్రో అయిన తర్వాత. సేమ్ అలాగే కొంచెం పల్సగా ఇలా మట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పాలకూర పెట్టుకుందాం. పాలకూర చాలా ఈజీగా గ్రో చేసేసొచ్చండి, చాలా బాగా హెల్తీగా కూడా వస్తుంది. నేను ఆల్రెడీ వేశాను, చాలా బాగా వచ్చింది హెల్తీగా. ఇవి పాలకూర విత్తనాలు. ఇలా ఉంటాయి, ఇవి కూడా ర్యాండమ్గా చల్లేసుకోవచ్చు. ఇలా ఒక పొర మట్టి వేసేయాలి. ఇప్పుడు ఇలా వాటర్ వేసేయాలి. ఇందులో వచ్చేసి కాలీఫ్లవర్, క్యాబేజ్, రెడ్ చిల్లీ అండ్ చిల్లీ వేసాను, నారు వేసాను. నారు వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసి రీపాటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చామ దుంపలు ఎలా పెట్టుకోవాలంటే, ఇప్పుడు ఇలా ఫర్టైల్గా సాయిల్ తీసుకొని ఇలా కొంచెం ఫ్లాట్గానే ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఇట్లా కాకుండా ఇలా ఉండేది పైన పెట్టుకోవాలి. వేసిన తర్వాత బాగా వాటర్ వేసి పెట్టాలి. ఎప్పుడు తేమ ఎక్కువగానే ఉండాలి దీనికి. హాయ్ అండి, 10 డేస్ అయిపోయింది. మంచిగా అన్ని విత్తనాలు పెట్టిన అన్ని విత్తనాలు ఆల్మోస్ట్ అన్ని బాగా స్ప్రౌట్ అయ్యాయి. చూసారా, ఇవి వచ్చి బుష్ బీన్స్.
ఎంత బాగున్నాయో, హెల్దీగా గ్రో అవుతున్నాయి. అండ్ ఇవొచ్చి పొట్లకాయ విత్తనాలు. పొట్లకాయ అండ్ బెండకాయ రెండు పెట్టుకున్నాను కదా, అవి కూడా బాగా స్ప్రౌట్ అయ్యాయి. కొన్ని మాత్రం చిక్కుడు గింజలు అవ్వలేదు, మిగతా అవన్నీ పెట్టిన వాటికి అన్నీ బాగా స్ప్రౌటింగ్ అయ్యాయి. 10 డేస్ తర్వాత మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇవన్నీ బెండకాయ అండ్ పొట్లకాయ. ఇవన్నీ మనం బెండ విత్తనాలు పెట్టుకున్నాం కదా ఒక టబ్లో, ఆ మొక్కలండి అన్నీ బాగా వచ్చాయి. మా అమ్మ వచ్చేసి టమాటా నారు అలాగే పాలకూర కూడా ఇంకో టబ్లో వేశారు. ఇవన్నీ కూడా మంచిగా స్ప్రౌట్ అయ్యాయి. ఇవన్నీ పాలకూర. ఇవి వచ్చేసి టమాటా నారు. వచ్చేసి చిక్కుడుగాయవి చెప్పాను కదా, చిక్కుడుకాయ మాత్రం ఎక్కువ స్ప్రౌట్ అవ్వలేదు, 3 మొక్కలు మాత్రమే వచ్చాయి 6 పెడితే. వచ్చేసి క్యారెట్ మొక్కలు ఎంత బాగున్నాయి కదా, నేను అసలు క్యారెట్ రాదనుకున్నాను బట్ చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి, హెల్దీగా మంచిగా వస్తున్నాయి. రోజు వాటరింగ్ ఇస్తూనే ఉన్నాను అన్ని మొక్కలకి. అండ్ ఇది వచ్చేసి ముల్లంగి, అప్పుడే వాటర్ వేశాను అందుకని కొంచెం పడిపోయాయి బట్ కొంచెం సేపు తర్వాత మామూలుగా అయిపోతుంది. ఇవి కూడా బాగా హెల్దీగా గ్రో అవుతున్నాయి. నేను ఆ రోజు 5 నుంచి 6 చెప్పాను కదా, కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను చూద్దామని. పర్వాలేదు, బాగా వస్తున్నాయి, మనం ఏం తీయనవసరం లేదు. మనం కుండీలో పెట్టుకున్నాం కదా చిక్కుడు గింజలు, ఆ రోజు ఎన్ని పెట్టాను కదా బట్ 2 వచ్చాయి చిక్కుడు గింజలు మాత్రం. అందుకే మనం కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటే మంచిది. ఎప్పుడు కూడా మనం 2 కావాలంటే 1-4 పెట్టుకుంటే మంచిది, కొన్ని వస్తాయి కొన్ని రావు కదా. నెక్స్ట్ వచ్చేసి చామ దుంపలండి. చూసారా ఎంత మంచిగా బుజ్జి బుజ్జిగా స్ప్రౌటింగ్ స్టార్ట్ అయింది, చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూసారా గ్రీన్ కలర్లో. ఒక 10 తర్వాత ఇలా వస్తాయన్నమాట. వచ్చేసి సొరకాయ మొక్కలు, ఇవి కూడా మంచిగా పెట్టిన 4 విత్తనాలు కూడా మంచిగా స్ప్రౌట్ అయ్యాయి. ఇక్కడ మనం ఒకే టబ్లో నారు వేసుకున్నాం కదా, రెడ్ క్యాప్సికమ్, చిల్లీ, క్యాలీఫ్లవర్ అండ్ క్యాబేజు అంతా మంచిగా అంతా నారు వచ్చేసింది. ఇవి ఇంకొంచెం గ్రో అయిన తర్వాత మనం రీపాట్ చేసుకోవాలి, ఇంకో పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. ఇది వచ్చేసి క్యాబేజ్. వచ్చేసి బీరకాయ పాదులండి. పెట్టిన ప్రతిది కూడా, పెట్టిన ప్రతి విత్తనం వచ్చింది. 6 విత్తనాలు వేశాను, 6 కూడా మంచిగా హెల్దీగా వచ్చేసాయి. అండ్ ఇవి వచ్చేసి కొత్తిమీర అండి. ఆల్మోస్ట్ 15 తర్వాత స్ప్రౌటింగ్ వచ్చింది, నేను వస్తాయో రావో అనుకున్నాను బట్ ఫైనల్గా ఇక్కడ చూసారా చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదా, ఇవన్నీ కొత్తిమీరవి. రావనుకున్నాను అసలు, చాలా హ్యాపీ అనిపించింది ఆ చిన్న చిన్న మొలకలు చూసి. ఫైనల్గా అయితే వస్తుంది బాగానే, చూసారా ఎంత మంచిగా వస్తుందో, చాలా హ్యాపీ అనిపించింది. సో అంతేనండి ఇవాల్టి వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అప్డేట్స్ ఇస్తాను నా గార్డెన్ గురించి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా నా ఛానల్లో ఉంటాయి.